నాగార్జున ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? అప్పుడు బక్కగా ఉన్నాడు, ఇప్పుడు కూడా బక్కగా ఉన్నాడు, అందుకే సెలెక్ట్ చేసుకున్నా. మొత్తానికి బక్కబలి అనిపించుకున్నావు. రామమ్మ yes, మీరు చూసుకున్నట్టయితే ఫోటో ఫోటోలో పక్కనే అందమైన పూలు, అందమైన పూలు అయిన ఈన. ఓకే కార్తీక్, అక్కడ ముక్కు నల్లగా ఉంది, ఇక్కడ ముక్కు నల్లగా ఉంది, అక్కడ ఇది ముక్కు కూడా నల్లగా ఉంది కదా. నాది తెల్లది, నల్లగా వేసుకున్నది. అక్కడ బ్రెయిన్ లేదు, ఇక్కడ బ్రెయిన్ లేదు. రవి, వాడిని ఎందుకు తెచ్చుకున్నావు? గెలవాలి కదా, అందుకే తెచ్చుకున్నా. షిఫ్ట్ స్మైల్ బీడ్ స్మైల్. నిన్నోడు అడిగాడు. అబ్బాస్ గారు ఆడికి పట్టుకొని ఏదైనా పట్టుకొని నిలబడ్డాడు అలవాటు. ఇగో ఇక్కడ పట్టుకొని నిలబడ్డాడు. అయితే నువ్వు నేరుగా కార్తీక్ ది పట్టుకొని వెళ్ళు. అంటే ఇద్దరు ఎలిమినేటెడ్. కార్తీక్, ఇప్పుడు నువ్వు శ్రీముఖికి చాలా దగ్గరలో ఉంటావు, మధ్యలో పంపించే. అందుకే నువ్వు సెట్ గా, అందుకే తోడుగా భాస్కర్ వస్తాడు. ప్రసాద్, అంతసేపు స్టేజ్ మీద ఎందుకులే, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్, కిందికి వెళ్ళి కూర్చో. ఇప్పుడు చెప్పండి, వాళ్ళిద్దట్లో ఎవరు విన్నారు అనుకుంటున్నారు? కట్టప్ప అని ఎంతమంది చేతులు ఎత్తండి. రవి అని, రవి విన్నింగ్ కావాలా? వద్దు, గెలుస్తే ఇవ్వండి. ఎందుకో ఇవ్వాలనుకుపిస్తుంది. ఎందుకంటే వీడు కరెక్ట్ కాబట్టి. ఎవడు? ఈడే వాడు కాదు, మీ పక్కన వాడు కరెక్ట్ కాబట్టి. వాడు కాదురా, రే రే రే, నువ్వారా ఫోటోలో? మరి ఇట్రా, నువ్వే కదరా, నువ్వు కదరా. అరే అది నువ్వా? అరే నువ్వా అన్న, చెప్పన్న ఎవరు? నువ్వు తీసుకొచ్చిన ఆన్సర్ ఎక్కడుంది? నేను తీసుకొచ్చిన ఆన్సర్ ఎక్కడుంది? కాదురా వాడు, కాదురా. డ్రై డాన్స్ చేయొద్దండి. ఫోటో నంబర్ టూ. క్లూ ఇస్తున్నాను, మీరు తెచ్చుకున్న దాంట్లో ఆన్సర్ లేదు. ఇంకో క్లూ ఇస్తున్నాను, క్లూ వచ్చేసి అమ్మాయి డ్రెస్ లో ఎక్కడో ఒక తన రెడ్ కలర్ ఉంటుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ బయట కాల్ లిస్ట్ ఉంటుంది, మన బేటా ఇచ్చేసి పంపించేయండి ప్రసాద్ కి. ఇంకా మళ్ళీ అవసరం కూడా లేదు రౌండ్ కి, వెళ్ళిపోవచ్చు. వెళ్తూ వెళ్తూ కాస్ట్యూమ్స్ ఇచ్చేసి వెళ్ళు. శ్రీముఖి, ఆ అమ్మాయి ఇబ్బందిగా ఉంది పక్కన కూర్చోవడం, వెళ్ళిపోతుందంట. నన్ను ఎలిమినేట్ చేయండి బాస్, ప్లీజ్. నన్ను కూడా ఎలిమినేట్ చేయండి బాస్. ఓకే, ఈసారి డైరెక్ట్ గా ఇస్తున్నాను. నీ పక్కన కూర్చున్నది ఎవరో అనుకున్నావా? రవి, నువ్వు వెళ్ళి శ్రీముఖి పక్కన కూర్చోవచ్చు. రే మళ్ళా నేను గెలిచినట్టు అనౌన్స్ చెయ్యి, తోడకలు తీస్తా. దూరా మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఎందుకు? శ్రీముఖి డ్యూయేట్ చేసుకున్న టైం వచ్చింది. మీకు డ్యూయేట్ కావాలనా? వాళ్ళతో కాదు, మీ ఇద్దరు అయితే వెళ్ళిపోవచ్చు. ఇటు రానా, ఇటు రా. రైక చూస్తే రాజమండ్రి, బయట చూస్తే భాస్కర్. నీ కూతుర్ని ఎందుకు తీసుకొచ్చా పైకి?
అంత కష్టపడకు సన్నీ, మీ అమ్మాయి కూడా పంపించి. శుక్ల, అమ్మాయిని ఎందుకు తెచ్చుకున్నావు? నెక్స్ట్ కార్తీక్. యాక్చువల్గా మీరు మీరు ఇచ్చిన క్లూస్ ను అబ్జర్వ్ చేస్తూ ఫాలో అవుతూ నేను ఈ అమ్మాయిని పట్టుకురావడం జరిగింది. ఈ అమ్మాయి ఇక్కడ జబర్దస్త్ లో మేకప్ ఎంత పడుతుంది? ఒరిజినల్ గా మేకప్ లేకుండా వచ్చావే? నేను అన్న మేకప్ వేసి తిరిగాను కొత్తగా. అందుకే మరి దగ్గరగా ఉండవు అమ్మాయి పక్కన, అమ్మాయి కంటుకుంటుంది. ఆవిడ ఆల్రెడీ చెప్పింది భయమేస్తుంది, కొంచెం దూరం. అందుకే పంపించే. అరే శుక్ల, సెకండ్ విన్నర్. ఒరేయ్, నువ్వు విన్నర్ అంటే ఆవిడకే నమ్మబుద్ధి అవ్వట్లేదురా. అమ్మాయి చెప్పేసి. ఎస్. అమ్మాయిని కూడా తీసుకొచ్చుకో, రైట్ ఆన్సర్ ఇదే. ఒకవేళ నెక్స్ట్ ఆన్సర్ తీసుకొస్తే ఏందది? ఈ అమ్మాయి ఇది కాదు. ఈ అమ్మాయి ఇంతకు ముందు కాదా? కాదు. మరి అవలగా నానా, ఇంతకు ముందు వచ్చింది, ఇప్పుడు రియల్ ఒప్పుకో. ఆ ఫోటో నీదా? కాదు కదా. వెరీ గుడ్. ఆ ఫోటో నీదా? నీదేనా? కరెక్ట్ చెప్పు. అది నేను విన్నర్ అండి. చెప్పండి, కొట్టండి ఒకసారి. నిన్ను వెళ్ళి కూర్చో అన్న, ఎలిమినేట్ అనలేదు. లాస్ట్ ఫోటో. కానీ ఈసారి ట్రిపుల్ ధమాక. ఒక ఫోటోలో ముగ్గురు ఉంటారు, అమ్మాయా అబ్బాయా? అమ్మాయిలు. ఇంకొకరు పైకి రండి. ఒకరు ఏం ఆడేది ఎవరంటే శ్రీముఖి, రవి, భాస్కర్, సుధాకర్, సన్నీ, కార్తీక్. శుక్ల తుప్పటైర్ రే. పిక్చర్స్ ప్లీజ్. సుధా, ప్లేస్ ద రిపోర్ట్ లేదు కదా అక్కడ, కూర్చో. ఇద్దరు కూర్చోవచ్చు. ఎవరు ఇద్దరా? కూర్చోండి. మీ ఇద్దరు కూర్చోవచ్చు. ఓహో, మీ ఇద్దరు కూర్చోవాలా? సూపర్, వెళ్ళిపో, కూర్చో. సన్నీ, తొడకు కూర్చో. చెప్పవే సీతమ్మ తల్లి నన్ను బ్రో. కార్తీక్, అబ్బాస్, నువ్వు ఈ గ్రామంలో ఉండాల్సిన వాడు కాదు. వెళ్ళిపోయే టైం ఇచ్చింది, పంపించేయి. బయలుదేరు, బయలుదేరు. మీరు ముగ్గురు కలిసి ఒక టీమ్ గా ఆడొచ్చు ఇప్పుడు. మీరు ముగ్గురు కలిసి ముగ్గురు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ పైన స్టేజ్ లో 3 ఆన్సర్స్ రైట్ ఆన్సర్స్ ఉన్నాయి. యాజ్ ఎ టీమ్ గా ఆడి గెలుచుకుంటానంటే ఛాన్స్ ఆఫర్ ఇస్తాను. ఈవిడ వచ్చి వీళ్ళిద్దరితో జాయిన్ అవుతే గేమ్ ఓవర్. ఆమె కాదు, ఈమె కాదు, 100% ఈమె. ఇగో ఆ పూలు వేసుకుని చూడు, ఈమెనే. అయితే నువ్వు వెళ్ళిపో అక్క. అమ్మాయి కూడా అవుతే వీళ్ళిద్దరు ఉంటారు. హలో, వీళ్ళిద్దరు ఉంటారు. మీరు కావాలంటే ఈమెను పంపించచ్చు. బ్లాక్ డ్రెస్ ఆమె. బ్లాక్ డ్రెస్ లేదు. ఇగో వీళ్ళిద్దరు, ఈమె, ఆ ముగ్గురు. అది కూడా ఎట్లా నిల్చుండ్రు అంటే నన్ను ఇట్రా, నువ్వు మధ్యలోకి వెళ్ళానా, నువ్వు మధ్యలోకి వెళ్ళు. ఇది వద్దమ్మా, పాట చేయకమ్మా, రవి చెప్పింది కరెక్ట్. భాస్కర్ అన్న, పరువు తీసినారన్న, నువ్వు పట్టుకొచ్చిన ఒక్కరు కూడా పెట్టుకోలే. ఇగో ఈ ముగ్గురు ఆన్సర్ నేను ఫిక్స్. ఇవి ఉండాలంటే నువ్వు సపరేట్ తీసుకో. ఒక హెల్మెట్ చేయండి సార్. అయితే నేను నా ముగ్గురిని తీసుకో. ఇగో ఇవన్నీ ఏం చేయాలి చేస్తా. ఇచ్చిన ఆఫర్ ఏంటి? మీ ముగ్గురు కలిసి ముగ్గురిని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు యూనిటీగా లేకపోతే ఎవ్వరు గెలవనట్టే. ఇద్దరం చెప్తున్నాం కదా, చెప్తున్నాం కదా. ఒక నిమిషం, అరే నమ్మకం లేదు. బ్లాక్ డ్రెస్ ఆమె ఎలిమినేట్ చేయండి ఫస్ట్. ఎలిమినేట్. ఆగు, నూరా, నువ్వు ఎట్లా కంపల్సరీ ఉన్నావు కాబట్టి నూరా, ఆగు, నువ్వు ఇట్లా ఒకసారి. చిన్నప్పుడు తెల్లం ఉంటే పెద్ద కనుక నల్ల అవ్వచ్చురా ఎండలు తిరిగి. హలో, ఆమె ఐబ్రోస్ చూడండి, ఆమె ఐబ్రోస్ చూడండి. ఈమె 48 చూడు, ఆమె 48 చూడు, సేమ్. బ్రోసే లేరంట, ఐబ్రోస్ ఎక్కడి నుంచి వస్తారు? వద్దు. 1 2 3 ఫిక్స్. నా నన్ను వెళ్ళిపు. లేదు, కరెక్టే, కరెక్టే. మీరు చెప్పింది అదే కరెక్ట్ అంటారా? నేను కాదు, నువ్వు కాదు, వీళ్ళు ముగ్గురు. ఇది రవి ఆప్షన్, పక్క జరండి.
నువ్వు సెలెక్ట్ చేసుకో. నువ్వు నిల్చో మధ్యలో. దిస్ ఇస్ మై కాంబినేషన్ భాస్కర్ గోవిత్ రవి. Yes. రవి కి ఎంత మంది స్కోర్? భాస్కర్ నువ్వు వచ్చే. ఓకే 1 మినిట్ టైం ఇస్తాను, మీ ఇద్దట్లో డిసైడ్ అయ్యి ఒకరు చెప్పండి. చెక్స్ అవుట్ అమ్మా. ఐ డోంట్ వాంట్ టు. చెక్స్ కాదు. అదే శ్రీముఖి రైట్. ఏ పోరా కూర్చో. సపోర్ట్ చేసిన తీసుకురా. 5 4 3 2 1. ఈ పాటకు ఏ రాజా లేడీస్ వాయిస్ వేసింది కాబట్టి. ఒకవేళ శ్రీముఖి నమ్ముకుంటే రవి విన్ అయ్యేవాడు. నువ్వు కిచడీలో కస్టర్డ్ వేసుకుని తిందాం అంటున్నావు, ఏం అర్థం కావట్లేదు. ఆల్రెడీ చెప్పినా నేను ఇదంతా కాదండి. ఇంకా 3 రౌండ్లు తిరుగు. అమీర్పేట నాకు తెలుసు, నేను గెలుస్తుంటే అమ్మ చెక్ షీట్ అవి చెప్పింది, నేనే కరెక్ట్. అదే కరెక్ట్, అమ్మాయి చెప్పింది రైట్ ఆన్సర్. ఐశ్వర్య వచ్చింది నువ్వే గెలుస్తుంది. ఇప్పుడు కూడా ఛాన్స్ ఇస్తున్నాను. అవునా? అయితే నూరా నూరా. అందుకే రామలమ్మ, అందుకే అంట ఈ మధ్య బ్రెయిన్ షార్ప్ అవ్వట్లేదు. రైట్ ఆన్సర్ రవి. రైట్ ఆన్సర్ మాత్రం ఉండండి. రాజా